డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీరు చూడండి, ఇక్కడ 7th క్లాస్ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లోది 12వ పేజీ అంటే నిన్నటి కంటిన్యూషన్. నిన్న మీరు పూర్ణ సంఖ్యలు గుణకారం చేశారు కదా, ధన సంఖ్య, రెండు సంఖ్య, అలాగే రెండు రుణ సంఖ్యలు గుణించటం. ఇప్పుడు అలాగే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, ఈ టేబుల్లో ఏముంది, ఈ అడ్డు వరుసలో ఉన్న ప్రతి సంఖ్యను నిలువు వరుసలో ఉన్న సంఖ్యలతో గుణించమన్నాడు. ఈ టేబుల్ మీరు చేయాలి. నేను ఒకటి రెండు ఎగ్జాంపుల్ చెప్తాను, అది కొన్ని గళ్ళు పూర్తి చేశాడు, అవి చూసి నేను చెప్పి నేను చూసి మిగిలిన మీరు పూర్తి చేయండి. దానికంటే ముందు కింద రెండు ఉదాహరణలు ఉన్నాయి చూడండి, ఆ ఉదాహరణ రెండు ఎలా చేశాడో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఉదాహరణ ఒకటి చూడండి, ఒక నీటి కొంట పూర్తిగా నీటితో నిండి ఉందండి. నీటి కొంట అంటే ఏముంటుంది, భూమి లెవెల్ కంటే కింద ఉంటుంది కదా నీటి కొంట, దాంట్లో ఒక మోటార్ వేస్తే నీటిని తోడేస్తున్నారు అన్నమాట, ఒంట్లో నీటిని బయటకు తోడుతున్నారు. అలా తోడినప్పుడు నిమిషానికి 2 అంగుళాల చొప్పున నీరు తగ్గిపోతుందంట. నీటి గుంటలో నీరు నిమిషానికి 2 అంగుళాల చొప్పున తగ్గుతుందంట. అయితే 20 నిమిషాల తర్వాత నేల మట్టం నుండి నీరు ఎంత దూరంలో ఉంటుంది అన్నాడు. అంటే పైన నేల మట్టం నుండి గుంతలో ఉన్న నీరుకి మధ్య దూరం లెక్కించాలి మనం. అంటే మనం ఏం చేయాలి, ఎంత లెవెల్ తగ్గిందో లెక్క కట్టాలి. నిమిషానికి 2 మిల్లీమీటర్ల చొప్పున నీరు, ఒక నిమిషంలో నీటి మట్టంలో ఎంత మార్పు ఉంటుంది, కిందకి వెళ్తుంది ఇది, కింద భూమట్టానికి పైన అయితే మనం ప్లస్తో సూచిస్తాం, భూమట్టానికి కింద అయితే మైనస్తో సూచిస్తాం. కాబట్టి ఒక నిమిషంలో నీటి మట్టంలో మార్పు తగ్గింది కాబట్టి 2 అంగుళాలు కాబట్టి -2తో సూచిస్తాం. అంటే 20 నిమిషాల తర్వాత ఎంత మార్పు వస్తుంది నీటి మట్టంలో, 20 రెళ్ళు, 20 × -2 అంటే -40 అంగుళాలు నీటి మట్టం తగ్గిపోతుంది. అప్పుడు దీని నుంచి మనం ఏం రాయొచ్చు, నీటి గుంటలో నీరు నేల మట్టం నుండి ఎంత లోతులో ఉన్నట్టు, 40 అంగుళాలు కిందకి వెళ్ళిపోయింది కాబట్టి 40 అంగుళాల లోతులో ఉంటుంది. ఇంకా కింద 8 అంగుళాలు ఉందా, నీటి మట్టం మొత్తం నీటి గుంట లోతు ఎంత మనకు తెలీదు. అన్నాడు కేవలం నీరు భూ లెవెల్కి ఉంది, అంటే భూమితో సమానంగానే నీటి గుంటలో నీరు ఉంది. 10 నిమిషానికి 2 అంగుళాలు తగ్గుతుంది. 20 అంగుళాల తర్వాత భూమి మట్టం నుంచి తగ్గిన నీటి మట్టం ఎంత అని అడిగాడు, ఎంత దూరంలో ఉంది అన్నాడు. 8 అంగుళాలు తగ్గిందో అంత దూరంలో ఉంటుంది. 40 అంగుళాలు తగ్గింది కాబట్టి భూమి మట్టం నుండి 40 అంగుళాల లోతులో నీటి ఉపరితలం ఉంటుంది అన్నమాట. ఇది ఉదాహరణ ఒకటి. అలాగే ఉదాహరణ రెండు చూడండి, ఇదే మోడల్లో చేస్తే భూమి నుంచి 20 మీటర్ల ఎత్తులో ఒక లిఫ్ట్ ప్రారంభమైందంట. భూమి నుంచి 20 మీటర్ల ఎత్తు గుర్తుపెట్టుకోండి, అది గని, కింద గని ఉందన్నమాట, అంటే ఒక లోయ లాంటిది. ఆ గని లోపలికి నిమిషానికి 6 మీటర్ల చొప్పున కిందకి దిగుతుందంట ఆ లిఫ్ట్. ఇన్ని నిమిషానికి 6 మీటర్లు అయితే 15 నిమిషాల తర్వాత దాని స్థానము కనుగొనుము అన్న. ఈ లిఫ్ట్ భూమి లెవెల్లో లేదు, భూమి నుంచి 20 మీటర్లు ఎత్తుంది. ఆ 20 మీటర్ల ఎత్తు నుంచి నిమిషానికి 6 మీటర్లు తగ్గుతుంది, అంటే 15 నిమిషాల తర్వాత అన్న. నిమిషానికి 6 మీటర్లు తగ్గుతుంది కాబట్టి మనం ఒక నిమిషంలో లిఫ్ట్ యొక్క స్థానం ఎంత మార్పు రాసేయడం, -6 మీటర్లు. 15 నిమిషాలకి అది ఎంత దిగుతుంది, -90 మీటర్లు దిగుతుంది. అంటే ఇది భూమి లెవెల్ నుంచి కిందకు దిగట్లేదు, భూమిపైన 20 మీటర్ల ఎత్తు నుంచి కిందకు దిగుతుంది. కాబట్టి ఆ 20 ప్లస్ -90 కట్టుకోవాలి మనం. 15 నిమిషాల తర్వాత లిఫ్ట్ స్థానం అంటే పైన 20 మీటర్లు నుంచి కిందకి -90 మీటర్లు దిగింది. పైన 20 నుంచి 90 మీటర్లు దిగితే అది మొత్తం కింద అంత భూమట్టం నుంచి కింద 8 మీటర్లు దిగినట్టు, -70 మీటర్లు దిగినట్టు. అంటే లిఫ్ట్ నేల మట్టం నుండి ఎంత లోతులో ఉన్నట్టు, 70 మీటర్లు లోతులో ఉందన్నమాట. చూడండి ఇప్పుడు ఈ టేబుల్ ఎలా పూర్తి చేయాలో చూడండి. నాడు ఇచ్చిన ఎగ్జాంపుల్స్ చూడండి ఫస్ట్, మీరు -5 × -5, -± కాబట్టి 25 అయింది. అలాగే 5 × 3 అడిచ్చినవి చూపిస్తున్నాను నేను మీకు, -5 × +3 -15, -4 × 5 -20, అలాగే -3 × -3 9 వేసాడు ఇక్కడ, -2 × 0 0. 0తో మనం ఏ సంఖ్యను గుణించినా మనకు వచ్చేది 0.
సో అలాగా సున్నాతో ఏ సంఖ్య పొందినా అన్ని సున్నాలు వేసుకోవాలి మీరు. అలాగే 4 × -2 − 2 −8 వేసాడు. తర్వాత 5 × 3 −5 × 4 లాస్ట్లో నిలువు వరుసలో లాస్ట్ సంఖ్య 5, అడ్డు వరుసలోనే 4తో గుణించాడు. +5 × +4 = 20 5×4 = 20 అలాగే ఇప్పుడు ఇంకా మిగతా ఏమన్నా కావాలంటే చూడండి. ఇప్పుడు మీరు −5 × −5 వేసాడు కదా, సపోజ్ −5 × 0 × 5 సున్నాలు 0, మనకి ఎంత వస్తుంది 0 వస్తుంది. అది 0 అన్నమాట. ఓకేనా, ఇక్కడ రాసి చూపిద్దాం అనుకున్నాను నేను, అవ్వలేదు. ఈ టేబుల్ అంతా మీరు గీసి నోట్స్లో దాన్ని మళ్ళీ టేబుల్ మొత్తం పూర్తి చేసి ఇక్కడ ఇచ్చిన ఉదాహరణ చూసి మళ్ళీ నాకు పంపించండి.